అమ్మా నీ డిమాండ్ ఏంది డిమాండ్స్ అంటే ఏమీ లేవు సార్ మా మీద పెట్టిన తప్పుడు కేసులు ఉన్నాయి సార్ అయితే దానికి సంబంధించిన ఆధారాలు కూడా మేమే ఇస్తున్నాం మీరు అంటే ఏదో ఊర్కే తీసేయకండి అంటే కోర్టులో ఉన్నప్పటికి తీయడానికి కూడా ఏమీ ఉండదు కదండి సార్ సో అయితే ఆ కేసులు మేమే తీస్తామని చెప్పారు ఇక అలాగే అక్కడ ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ సార్ అది ఆ గవర్నమెంట్ ల్యాండ్ ని మన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు కబ్జా చేశారో లేదంటే మరి ఏం చేశారో తెలియదు అయితే కంపెనీ ఇక్కడ ప్లాంట్ ఈ ల్యాండ్ లో కట్టండి అని చెప్పేసి ఆ ల్యాండ్ నాదే అని చెప్పేసి 30 లక్షలు అడ్వాన్స్ తీసేసుకొని తర్వాత ఇక ఆ ల్యాండ్ మేము సెర్చ్ చేస్తే అది ఆయనది కాదు గవర్నమెంట్ ల్యాండ్ అట్లా ఇంకొక ల్యాండ్ ఉంది సార్ సార్ మరి ఎందుకు ఈ ల్యాండ్ ఇచ్చారు మాకు అంటే పర్లేదు కట్టండి నేను పర్మిషన్స్ తెచ్చుకుంటాను అవన్నీ పోడు భూములన్నీ మన హరీష్ రావు గారు సంథింగ్ ఏదో చేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను మనకే ఆ ల్యాండ్ అని చెప్పేసి చెప్పారు తర్వాత లేదు సార్ పర్మిషన్స్ ఇవ్వరు కదా అని అడిగితే నా కూతురు ల్యాండ్ ఉంది ఇంకా వేరే వాళ్ళ ల్యాండ్ ఉన్నాయి నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి మాట్లాడాడు అక్కడ కనుక్కుంటే చాలా మంది ల్యాండ్స్ ఈయనే కబ్జాలు చేశాడంట ఎమ్మెల్యే చాలా దుర్గం చిన్నయ్య ల్యాండ్ లన్నీ కబ్జాలు చేయడం ఎదురు ఎందుకు అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలికి దూయడం సో వాళ్ళందరూ కూడా మాకు ఫోన్లు చేశారు మీరు మోసపోయారు మేమందరం బాధితులమే ఇలానే ల్యాండ్ కబ్జాలు చేస్తాడు ఆయన సో మీ మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు మీరు కొంచెం దూరంగా ఉండండి పెద్ద రౌడీ ఆయన ఆయనకి ఎదురు వెళ్తే చంపించేస్తాడు కూడా అని చెప్పేసి చాలా మంది చెప్పారు మాకు ఇక తర్వాత మళ్ళీ ఈయన ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అప్పుడే మేము డిసైడ్ అయిపోయాం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పక్కకు పెట్టుకోవాలి ప్లాంట్ అని చెప్పేసి మేము పక్కన లీజ్ కి వేరే ప్లాంట్ తీసుకుంటే వీళ్ళు ఏం చేసిండే దళిత బంధువు అనే దాని గురించి మాట్లాడదాం రండి అని చెప్పేసి అంతకు ముందు పిలిచి మాట్లాడారు సార్ ఏదో దళిత బంధు ఈయనే ఇస్తున్నట్టు కేసీఆర్ దగ్గర నేను మాట్లాడాను మనకు యూనిట్స్ మాట్లాడాను దానికి ఇంత అవుతుంది ఒక 1 కోటి రూపాయలు అట్లా నాకు ఇవ్వాలి ఆ తర్వాత మీకు నేను యూనిట్స్ ఇస్తాను మీ కంపెనీ తరపున ఇచ్చుకోండి రీసైక్లింగ్ చేయాలి అని చెప్పేసి చెప్పాడు సార్ రీసైక్లింగ్ ఎట్లా చేస్తారు అని చెప్పేసి మేము మాట్లాడితే అదేం లేదు అదంతా నేను చూసుకుంటాను ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అది ఇది అని చెప్పేసి అందులో ఇరికించాలని ట్రై చేశాడు మాకు అంత ఐడియా లేదు సార్ దాని గురించి దళిత బంధువు గురించి వేరే వాళ్ళని అడిగితే ఇది చాలా పెద్ద ఇదవుతుంది మీరు అందులో ఇరుక్కోకండి పక్కకు వచ్చేయండి అని చెప్తే మేము ఇక దాని గురించి కూడా మాట్లాడలేదు ఇక ఆయన ఏమైంది మాట్లాడండి మనీ రెడీ చేసుకున్నారు అది ఇది అని చెప్పేసి ఓ తెగ ఫోన్లు చేసేటోడు మేము అవాయిడ్ చేశాం తర్వాత మళ్ళీ రండి మాట్లాడదాము ఇక్కడ మీరు క్యాటిల్స్ ఇస్తారు కదా దాని గురించి మాట్లాడదాం రండి అని పిలిపించేసి ఇంకంతే సార్ ఇక అక్కడ నుంచి పోలీస్ వాళ్ళని పిలిపించేశాడు 3 రోజులు పోలీస్ స్టేషన్ లోనే పెట్టారు నన్ను అమ్మాయిని 6 దాటితే పంపించేయాలని చెప్పేసి మాట్లాడతారు 3 రోజులు పోలీస్ స్టేషన్ లో ఎలా పెట్టారు సార్ నన్ను ఇప్పుడు పోలీసు వాళ్ళని అడిగితే సీసీ కెమెరాలు పనిచేస్తలేవండి అని చెప్తారు అన్నట్టు నేను ఒకటి చెప్తున్నానమ్మా శేషలు ఇప్పుడు తాత్కాలికంగా వాళ్ళు గెలవచ్చు నీ మీద కానీ ఖచ్చితంగా ఏ పోలీసులు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిరో ఏ ఎమ్మెల్యే అయితే వీళ్ళు ఖచ్చితంగా జైలుకు పోతారు ఒక్క రోజు కాకపోయినా ఇంకొక రోజు ఖచ్చితంగా వెళ్తారు ఆ రోజు దగ్గరకు వస్తున్న వేళ నీ దగ్గరికి పోలీసు వాళ్ళు వస్తారు అమ్మ మేము మస్తు ట్రై చేసినాం అమ్మ నీకోసం మస్తు బాధ అనిపించింది నీ గురించి ఏం చేస్తాం ప్రెజర్ అవుతుందమ్మా మేము ఏం చేయలేము యాక్టింగ్ చేస్తారన్నట్టు ఈ పోలీ వీళ్ళు పెద్ద యాక్టర్స్ ఇంకా వీళ్ళని మించిన యాక్టర్స్ ఇవ్వండి వీళ్ళని నమ్మినట్టు చేయాలి మనం వాళ్ళ ముంగట నమ్మినట్టు యాక్టింగ్ చేసి సరిపోయారు అని చెప్పి అలా పనిచేయాలి ఎవరిని కూడా వదలకూడదు ఎవరంటే ఎవరిని కూడా వదలకూడదు ఇది సమాజానికి గుణపాఠం కావాలి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఇట్లే డ్రామాలు ఆడితే ఆఖరికి హైకోర్టు డైరెక్టర్ చేస్తే చీటింగ్ కేసులు నమోదైనాయి ఆయన మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద కూడా అయినాయి వీళ్ళెవరూ తప్పించుకోలేరు తాత్కాలికంగా మాత్రమే తప్పించుకోగలుగుతారు అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఈయనకు ఒత్తాసు పలికిన పోలీసులు ఎవరైతే ఉన్నారో ఒక్కరిని కూడా వదిలిపెట్టదు వీళ్ళందరిని ఇంక్లూడ్ చేయాలి దాంట్లో వీళ్ళ వల్లనే కదా జరిగిందంతా వీళ్ళ వల్లనే జరిగింది కాబట్టి ఇప్పుడు పోలీసుల తీరు వల్లనే నువ్వు 2 సార్లు వీళ్ళు సరిగ్గా ఎఫ్ఐఆర్ చేసింటే ఈ పని చేయవు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసినావు అంటే ఈ పోలీసుల మీద 306 పెట్టాలి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని జైలుకు పంపించాలి వీళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి ఇటువంటివి చేయడం కోసం మేము నీకు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే నేను మీరు మా లీగల్ టీంతో ఒకసారి మాట్లాడండి ఏం చేయొచ్చో షేజల్కి ఎట్లా న్యాయం జరుగుతుంది షేజల్ లాగా మరొకరు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో మేము మా వాళ్ళు మీతో మాట్లాడతారు ఓకేనమ్మా అందుకోసమే రమ్మని పిలిచిన సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీరేం వరీ కాకండి ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు మళ్ళీ ఇది స్టూడియోలో మాట్లాడుకుంటాం వాళ్ళని అరెస్ట్ చేసిన రోజు ఖచ్చితంగా అది జరుగుతుంది తాత్కాలికంగా ఇప్పుడు నా మీద కూడా పెట్టిరమ్మా నేనేం అస్సలే భయపడను అది వాళ్ళకు కూడా తెలుసు ఎవడెవడైతే ఇన్వాల్వ్ అయ్యిండో ఎవడెవడైతే నన్ను ఇబ్బంది పెట్టాలని చూసిండు ఒక్కరిని కూడా వదిలిపెట్ట నేను టైం కోసం వెయిట్ అంతే టైం రాగానే
నేను ఇట్లా గిచ్చొచ్చేటోని కాదు, కతం చేసేటోని. మళ్ళీ వాళ్ళ జీవితంలో కూడా ఇంకొకటి తెరువబోకుండా వాళ్ళకు న్యాయస్థానాల ద్వారా తగిన శిక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా సార్. మాకు ఏంటి అంటే కొంతమంది లాయర్స్ ని పెట్టుకుంటే లాయర్స్ ని కూడా బెదిరించారు. మా లాయర్ అట్లుండమ్మ, మా మరి సింహం గింతే ఉంటాడు కానీ సింహం మరి డోంట్ వరీ, నేను వరీ కాకమ్మ. ఖచ్చితంగా మా తరపున కావాల్సినటువంటి హెల్ప్ మీకు అందిస్తామమ్మ.